నిత్యాగ్నిహోత్రం చేయడానికి ఆవు నెయ్యి, సమిధలు, హవన సామాగ్రి మూడు అవసరం. అందులో హవన సామాగ్రి గురించి మనం తెలుసుకుందాం. హవన సామాగ్రి అంటే మూలికల చూర్ణం. బయట దుకాణాలలో మూలికల చూర్ణం హవన సామాగ్రి అని అమ్ముతూ ఉంటారు. ప్యాకెట్టు 70 రూపాయలు, 100 రూపాయలు, 120, 150, అలా వాటి వెల ఉంటుంది. కానీ మనకు 6 ఋతువులు ఉన్నాయి. ప్రతి ఋతువులో ప్రకృతిలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, అలాగే మన శరీరంలో కూడా. వీటికి అనుగుణంగా వసంత ఋతు హవన సామాగ్రి, గ్రీష్మ ఋతు హవన సామాగ్రి, వర్ష ఋతు హవన సామాగ్రి, ఇలా వేరువేరుగా హవన సామాగ్రిని మనము తయారు చేసుకోవాలి. వాటి గురించి వైదిక విద్వాంసులు తెలియజేశారు. అయితే ఈ 6 ఋతువులకు అంటే సంవత్సరం మొత్తానికి పనికి వచ్చే హవన సామాగ్రి విధానం కూడా మనకు వైదిక విద్వాంసులు తెలియజేశారు. సర్వర్తు సామాన్య హవన సామాగ్రి. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ హవన సామాగ్రిని వినియోగించుకొని అగ్నిహోత్రం చేసి కొనవచ్చు. కనుక మనము ప్రయత్నించి శ్రద్ధతో, స్వహస్తాలతో మూలికలు, ఔషధులు సేకరించి వాటిని శుభ్రం చేసుకొని పవిత్రంగా శ్రద్ధాశక్తులతో హవన సామాగ్రిని, మూలికల చూర్ణాన్ని తయారు చేసుకుంటే అది అత్యంత ఉత్తమంగా, ప్రశస్తంగా, శ్రేష్టంగా ఉంటుంది. కనుక శ్రమకు భయపడకుండా శ్రద్ధతో ఈ హవన సామాగ్రిని తయారు చేసి 12 నెలలు ప్రతినిత్యము అగ్నిలో ఆహుతులు ఇచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాది లాభాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆ వస్తువులు వివరాలు తెలుసుకుందాము. తాళీసపత్రి, ఇది 150 గ్రాములు. తర్వాత లవంగాలు 150 గ్రాములు, పెద్ద ఏలకులు 150 గ్రాములు, ఎండు కొబ్బరి, దాన్ని చూర్ణం చేసుకోవాలి, అది 300 గ్రాములు. ఖర్జూరం నలగొట్టుకోవాలి, అది 300 గ్రాములు. తర్వాత తుంగముస్తలు 150 గ్రాములు, గులాబీ రేకులు 300 గ్రాములు, ఇంద్రజౌ 150 గ్రాములు, గంధ కచ్చూరాలు 150 గ్రాములు, ఉసిరి 150 గ్రాములు, ఎండు ద్రాక్ష 300 గ్రాములు, బాల్చెడ్ 300 గ్రాములు, నాగకేసరాలు 70 గ్రాములు, తుంబురు 300 గ్రాములు, పోకలు 300 గ్రాములు, వేప ఆకులు ఆరిపోయినవి, ఎండిపోయినవి, వాటి చూర్ణం 300 గ్రాములు, లేక దానికి బదులుగా బూరుగు బంక అదైనా 300 గ్రాములు తీసుకొనవచ్చు. తర్వాత బూర అని చక్కెర లాంటి పదార్థం మనకు పతంజలి స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. అది కెమికల్స్ కలవనటువంటి చక్కెర, శుద్ధమైన చక్కెర, అది 600 గ్రాములు తీసుకొనాలి. తెల్ల చందనం పొడి 240 గ్రాములు, తగరు 150 గ్రాములు, గుగ్గిలం 300 గ్రాములు, జాపత్రి 70 గ్రాములు, జాజికాయ 70 గ్రాములు, దాల్చిన చెక్క 150 గ్రాములు, అగరు 150 గ్రాములు. ఇవన్నీ
కొని తెచ్చుకొని ఏవేవి చూర్ణం అవుతాయో వాటిని చూర్ణం చేయాలి. కొన్ని నలగొట్టుకోవాలి. ఇలా సక్రమంగా వాటిని మనం చూర్ణ రూపంలో మార్చుకోవాలి. పుచ్చిపోయినవి మరి పురుగులు పట్టినవి చెడిపోయినవి ఉంటే మాత్రం వాటిని దూరంగా పెట్టాలి. హవన సామాగ్రిలో మాత్రం కలపకూడదు. ఈ మొత్తము మూలికలు ఔషధులు అన్నీ కూడా పచారీ కొట్టులో దొరుకుతాయి. అంటే ప్రత్యేకంగా ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళు ఉంటాయి, అక్కడికి వెళితే మీకు ఇవన్నీ దొరుకుతాయి. ఈ పేర్లు కొన్ని మీకు తెలిసి ఉండకపోవచ్చు, అయినా సరే ఈ పేర్లను చెప్పితే వారు అక్కడ వస్తువును ఇస్తారు. ఇవన్నీ కలిపి పొడి చేసుకొని ఒకటిగా చేస్తే 5 కేజీల 250 గ్రాములు చూర్ణం అవుతుంది. దీన్ని మనము హోమంలోకి వాడుకునే ముందు కొద్దిగా హవన సామాగ్రిలో నెయ్యి కలపాలి, పొడి పొడిగా వాడకూడదు. తర్వాత ఈ 5 కేజీల 250 గ్రాములు చెప్పిన కొలతల ప్రకారం హవన సామాగ్రి తయారవుతుంది. దానికి రెండింతలు తీసుకుంటే 10 కేజీల 500 గ్రాములు తయారవుతుంది. ఈ చెప్పిన కొలతల ప్రకారం మీరు 5 కేజీల 250 గ్రాముల హవన సామాగ్రి తయారు చేసుకుంటే రోజు 50 గ్రాముల చొప్పున వాడితే 105 రోజులు అంటే 3 నెలల 15 రోజులు ఈ హవన సామాగ్రి మీకు ఉపయుక్తం అవుతుంది. దీనికి రెండింతలు తయారు చేసి వాడుకుంటే అంటే 10 కేజీల 500 గ్రాములు అయితే గనక అది 210 రోజులు 50 గ్రాముల చొప్పున వాడితే అంటే 7 నెలలు మీకు నిత్యాగ్నిహోత్రానికి ఉపయోగపడుతుంది. కనుక బయట మార్కెట్లో అమ్మే ప్యాకెట్టు 100 రూపాయలకు 50 రూపాయలకు 70 రూపాయలకు అమ్ముతారు. కానీ అందులో వారు చెక్కపొట్టు, రకరకాల ఆకుల చూర్ణము, ఏవో కర్ర ముక్కలు, వాళ్ళకి అందుబాటులో చౌకగా ఏవి దొరికితే అవి కలిపేసి హవన సామాగ్రి పేరిట అమ్ముతున్నారు. కనుక ఇలాంటి ప్రశస్తమైన ఉత్తమమైన హవన సామాగ్రిని తయారు చేసుకుంటే మనకు వాతావరణ శుద్ధి కావడమే కాకుండా ప్రాణశక్తి లభించడమే కాకుండా ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి, మనము కోరుకున్నటువంటి ప్రయోజనం నెరవేరుతుంది. కనుక కొద్దిగా ప్రయత్నించి శ్రమించి వీటిని సేకరించి తయారు చేసుకొనండి. స్వహస్తాలతో శ్రద్ధాసక్తులతో మనము చేసినటువంటి హవన సామాగ్రి విశేషమైన శుభాన్ని లాభాన్ని ఇస్తుంది. ఇందులో కొన్నిటి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీరు ఆ మూలికల అంగడికి వెళ్ళి అడిగితే వారు తప్పకుండా ఆ వస్తువుని ఇస్తారు. ఇందులో కొన్ని మీ చుట్టుపక్కల కూడా మీరు సేకరించుకొనవచ్చు. వేపాకులు మనకు వేప చెట్టు దగ్గర దొరుకుతాయి. గులాబీ రేకులు కూడా మనము గులాబీ పువ్వులు తెచ్చి రేకులు తీసి ఆరబెట్టుకొని చేసుకొనవచ్చు. అలాగే ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, ఉసిరి ఇలాంటివి, ఈ జాపత్రి, జాజికాయ, దాల్చిన చెక్క ఇవన్నీ అందరికీ తెలిసినవి. కనుక మనం ఇంట్లో బిర్యానీ చేయడానికి ఎంతో శ్రద్ధగా రకరకాల సుగంధ వస్తువులు తీసుకొని వస్తాం ఒక పూట పొట్ట నింపుకోవడానికి. కానీ ఇది విశ్వానికే ఉపకారం చేసే మహోత్కృష్టమైన అగ్నిహోత్రము. దీనివల్ల ప్రతి ప్రాణికి, సజీవ నిర్జీవ ప్రతి వస్తువుకు లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంతకు మించి ప్రపంచానికి మనం చేసే మంచి లేనే లేదు. మన ఇంట్లోనే మనము
ఒంటరిగా కూర్చొని ఈ వేసే ఆహుతులు విశ్వరూపం ధరించి విశ్వానికి శాంతిని శుభాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఇటువంటి ఉత్తమోత్తమ కర్మ విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులతో మనం చేస్తే ఇంకెన్నెన్నో ఊహించనటువంటి లాభాలు మనకు కలుగుతాయి. కనుక మహర్షులు చెప్పినటువంటి ఈ అన్ని ఋతువులకు అనుకూలమైనటువంటి హవన సామాగ్రిని తయారు చేసి అగ్నిలో ఆహుతిగానిచ్చి విశేషమైన లాభాన్ని శుభాన్ని పొందాలని కోరుతున్నాము.